జిహ్వకు రుచి బుర్రకో బుద్ధి అంటారు మన పెద్దవాళ్ళు. మన బతుకుబండిని ముందుకు నడపాలంటే మన బుర్రకు కూడా పదును పెట్టాలి. అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచిస్తూ అందరి మన్ననల్ని పొందుతుంటారు కొందరు వ్యక్తులు. తమిళనాడులో ఒక యువకుడు అచ్చం అలాగే చేసి అందరినీ ఆకట్టుకుంటున్నాడు. దాంతో అతని స్వీట్ కార్న్ బిజినెస్ 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లుతోంది. అసలు వివరాల్లోకి వస్తే కోయంబత్తూరుకు చెందిన పార్థిబన్ అనే ఒక వ్యక్తి ఒక షాపింగ్ మాల్లో స్వీట్ కార్న్ అమ్ముతుంటాడు. ప్రతిరోజు ఆ షాపింగ్ మాల్కు వచ్చి వెళ్లే జనాలు అతని దగ్గర స్వీట్ కార్న్ కొనుగోలు చేసేవారు. అన్ని రోజులు ఒకలా ఉండవు కదా. ఒక్కో రోజు గిరాకీ పెద్దగా ఉండేది కాదు. అప్పుడే అతడికి ఒక వినూత్న ఆలోచన తట్టింది. కస్టమర్లను ఎలాగైనా ఆకట్టుకోవాలనే లక్ష్యంతో ఆ వ్యక్తి తన మెదడుకు పదును పెట్టాడు. అప్పుడే అతనికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. తన దగ్గరున్న స్వీట్ కార్న్ తయారు చేసే గిన్నెల్ని చిత్ర విచిత్రంగా మోగిస్తూ దాని నుంచి విచిత్రమైన సంగీతాన్ని రాబట్టేవాడు. ఒక్కోసారి బ్యాక్గ్రౌండ్లో మ్యూజిక్ పెట్టి దానికి తగ్గట్లుగా గరిటెను తిప్పుతూ స్వీట్ కార్న్ తయారు చేయడం మొదలుపెట్టాడు. ఒకవైపు సంగీతం, మరోవైపు పార్థిబన్ చేసే సందడి పచ్చి వెళ్ళ జనాలకి నచ్చడంతో అక్కడికి కస్టమర్లు క్యూ కట్టడం మొదలుపెట్టారు. అక్కడే గంటల తరబడి నిలబడి ఆ సంగీతం వింటూ పాప్కార్న్ కొనడానికి జనాలు ఎగబడుతూ ఉండేవారు. అంతేకాదు, పార్థిబన్ టాలెంట్ అద్భుతమంటూ ఆ జనాలు ఆ వ్యక్తిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ఒకరోజు స్వీట్ కార్న్ కోసం అక్కడికి వెళ్లిన కార్తిక్ అనే బెంగళూరు వాసి అతడి టాలెంట్ని గుర్తించాడు. దాంతో పార్థిబన్ స్వీట్ కార్న్ తయారు చేస్తూ గరిటెతో సంగీతం వినిపిస్తుండగా ఆ కుర్రాడు తన మొబైల్లో వీడియో రికార్డ్ చేసి ఆ వీడియోను ట్విట్టర్లో పోస్టు చేశాడు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ట్వీట్ను దాదాపు 35,000 మందికి పైగా చూశారు. ఆ వీడియో చూసిన నెటిజన్లు పార్థిబన్ టాలెంట్కు ఫిదా అయిపోతున్నారు. మొత్తానికి పార్థిబన్ చేసిన వింత ఆలోచన అతని టాక్ ఆఫ్ ది సోషల్ మీడియాగా మార్చింది. ఇప్పుడు అతను ప్రపంచవ్యాప్తంగా హీరో అయ్యాడు. అతని టాలెంట్కి మనం కూడా సలాం కొడుతూ అతనికి అభినందనల్ని అందిద్దాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మా ఆరెంజ్ బైట్స్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.